నిన్న భీమగల్ ఉన్న మొగోడు ఒవ్వడున్నా మొగ పుట్టుకు ఒవ్వడు పుట్టినా టీఆర్ఎస్ లా కేసీఆర్ కారికెళ్లి ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఎవ్వడు మొగ పుట్టుగా పుట్టినా ఎందరు ఒక్కడా నేను ఒక్కడే వస్తా వ్యవసాయ చట్టం మీద నేను ఒక్కడే వస్తా ఎవ్వడు మొగ పుట్టుగా పుట్టినా రండి ఏ రైతు ధర్నా చేస్తలేదండి వీళ్ళకి దమ్ముంటే వీళ్ళ మాట మీద రైతులైన ఉద్యమానికి ఉద్యమం బాట పడితే జింకానలు పెట్టుకుని రైతు ఉద్యమం పర్యటనలు పెట్టుకుని ఉంది ఏది మన పసుపు రైతుకి ధర రాకపోతే చూసినాం కదా 2019లో ఎట్లా బగ్గుమనిపించారు అగ్గిరాసినరు దుబ్బాకలు అగ్గిరాసినారు కదా దుబ్బాకోళ్ళు పసుపు రైతులు అంతకుముందు అగ్గిరాసినారు కదా ఎర్రజొన్న రైతులు అగ్గిరాసినారు కదా మరి ఏది నేషనల్ హైవే దిగ్బంధంకి మంత్రులు వేసుకుంటారు సిగ్గు లేకుండా అది ఏ జిల్లాకి ఏ మంత్రి అన్నది కూడా ఉన్నది పేపర్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకండి మరి రైతులే చేస్తారు కదా రైతుల కడుపుగా అంటే అనేక సార్లు చెప్పినాము పాప నేను చెప్తున్నా కదా కానిస్టేబుల్ ఏఎస్ఐలు ఎస్ఐలు సిఐలు వీళ్ళు అందరు కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగానే ఉన్నారు పైన పైన ఉన్న ఆఫీసర్ల ప్రెషర్ కి గవర్నమెంట్ ప్రెషర్ కి చేస్తున్నారు తప్ప అసలు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ యూనిట్ ఏదో ఒక ఉద్యమానికి ఏదో రస్తారోకో అసెంబ్లీ ముట్టడుకో కాలిస్తే భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ వాడికి ఏం సంబంధం అండి వాళ్ళు నన్ను హౌస్ అరెస్ట్ చేసింది నన్ను హౌస్ అరెస్ట్ చేస్తే పోయి బయట పోయి తిడితే అది కోటి మంది చూసారు ఆ వీడియో